ఉండని మాట్లాడుతూ ఉంటే నాకు నారాయణ గారు గుర్తొచ్చారు. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నారాయణ గారు కానీ ఆయన ముఖ్యమంత్రి గారు ఇద్దరు రెండు వేరు వేరు సామాజిక వర్గాలు, కానీ ఇద్దరికి ఆలోచన విధానంలో వాళ్ళు అందరినీ ఒకేలా ఉంటుంది. అంటే వాళ్ళు చూసుకున్నప్పుడు అంటే సామాజిక వర్గాన్ని ఎవరికి వాళ్ళు కన్వీనియంట్గా వాడేసుకుంటున్నారు. మరి నిజంగా మన ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజున గండా శ్రీనివాసరావు అన్న నిజంగా ఆయనకి కాపు ఫీలింగే ఉంటే ఆ రోజు ప్రజారాజ్యం పార్టీని ఆయన కాంగ్రెస్లో కలిపేవాళ్ళు కాదు, ప్రోత్సాహం చేసేవాళ్ళు కాదు. అలాగే మన కాపు రిజర్వేషన్ గొడవలో మన ముద్రగడ్డ గారు ఒకసారి లెటర్ రాశారు, నా కుటుంబాలని దూషించారు లేదంటే నా భార్యను దూషించారని మాట్లాడుతూ నాకు ఒక థాట్ వచ్చింది. నన్ను ఆయన కొంత విమర్శిస్తూ లెటర్ రాస్తే నాకు థాట్ ఏమొచ్చిందంటే ఆలోచన, మరి ఉన్న కాపు నాయకులు ఇంతమంది ఉన్నారు, మరి మీరెందుకు మాట్లాడరు? తెలుగుదేశం పార్టీలో ఉన్నారంటే ఎవరు కూడా కన్వీనియంట్, దే ఆర్ యూజింగ్ కాస్ట్ ఫర్ దర్ ఓన్ మైలేజ్, ఫర్ దర్ ఓన్ అడ్వాంటేజ్. ఏమండి అవకాశవాద రాజకీయాలు, కులాలను వాడుకుంటున్నారు, మతాలను వాడుకుంటున్నారు, నాకు ఇది విసుగొచ్చింది. అలాగే ఇప్పుడు మొన్నటికి మొన్న ఈ ఒక కానిస్టేబుల్స్ని తిడతా ఉంటే, కొడతా ఉంటే ఒక ఎమ్మెల్యే ఎవరన్నా కానీ అనేది దాని ఒక చోటనే కదా అన్ని చోట్ల జరుగుతూ ఉంటే నాకు అనిపిస్తుంది పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది, మాట్లాడండి ఏదో ఇది ఓకే మా జాతి మా కులం ఈయన పోలీసు కూడా మీకు ఉండాలి కదా, ఒక కానిస్టేబుల్ కొడుతుంటే మరి నిర్వీర్యం చేస్తున్నారు సమాజాన్ని. అలాగే కూర్చోబెట్టి ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఒక మనుషులు ఒక మిగతా ఎమ్మెల్యే అనేక చోట్ల కులం పేరుతో దోషించి మాట్లాడుతూ ఉంటే ఇంతమంది రిజర్వ్డ్ సీట్స్ నుంచి వచ్చిన దళిత ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎస్సీ ఎమ్మెల్యే, మీరు ఎందుకు ఏం మాట్లాడరు, ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయరు అంటే నాకు అనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళు ఇద్దరు భయపడి కానీ, కొంతమంది భయపడ, కొంతమంది ఎందుకు లేనుకోనో ధైర్యం లేక, కొంతమంది అవకాశవాదం, ఏదైనా సరే కులాలను పేర్చెప్పుకొని వ్యక్తులు ఎదుగుతున్నారు కానీ కులాలు బాగుపడట్లేదు. ఇది నాకు ఇది నా అబ్జర్వేషన్ చాలా ఆవేదన కలిగించింది. అందుకని నేను కులాలని వేరు చేయడానికో లేదంటే కుల రాజకీయాలు చేయడానికో నేను రాలేదు. వస్తే ఎవరన్నా వచ్చే ఇప్పుడు నాకు ఎందుకంటే ఈ రెండు కులాలను తీసుకెళ్ళి బీహార్ లాంటి వాతావరణం, యూపీ లాంటి వాతావరణం మన ఆంధ్రప్రదేశ్లో రాకూడదని చెప్పి నేను చాలా బలమైన సంకల్పంతో ఉన్నాను. అంటే నేను కూర్చున్న ఎన్ని చూస్తే క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, నేర లాయర్లు చదువుకున్న వాళ్ళు విజ్ఞానవంతులు విజ్ఞానులు పాలిటిక్స్ని రిప్రజెంట్ చేయాలి కానీ రిఫ్రాఫ్ మనుషులు చట్టం మీద గౌరవం లేని వాళ్ళు వీళ్ళు రాజకీయాల్లోకి వెళ్తే మనకి ఏం పాలసీలు తెస్తారు, వీళ్ళేం మాట్లాడతారు మన సమస్యల గురించి. అందుకే నేను మిమ్మల్ని కోరుకునేది కూడా మీరు అందరూ పార్లమెంట్కి వెళ్ళాలనుకోండి, మీరు బలంగా రాజకీయ వ్యవస్థని మీరు శాసించకపోతే, మీరు మాట్లాడకపోతే నిజంగా అందరం కలిసి భావితరాలకి అన్యాయం చేసిన వాళ్ళకు. అందుకని మీరు లాయర్ల నుంచే చాలా బలమైన, ఒకప్పుడు స్వాతంత్ర ఉద్యమ సమయంలో ఎంతమంది లాయర్లు అయితే రిప్రజెంట్ చేశారో చట్టసభల్ని, అంతమంది అదే దాన్ని ఇన్స్పిరేషన్తో తీసుకుని మీరు కూడా చట్టసభలు దానికి జనసేన అలాంటి వాతావరణం కల్పిస్తుందని చెప్పి మీకు సౌవిన్యంగా తెలియజేస్తున్నాను. అలాగే ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.